సంగీత, సాహితీ, కళలు, కవులు, కళాకారులకు పుట్టినిల్లు కరీంనగర్ అన్నారు మేయర్ సునీల్రావు. కరీంనగర్ ఫిలిం భవన్లో కిట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సినీ దర్శక నిర్మాత కె విశ్వనాథ్, రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సింగర్ వాణి జయరామ్లను స్మరిస్తూ కిట్ల స్వర నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ హాజరయ్యారు. కళాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ ఆవరణలో అమృతవర్షిని ఆడిటోరియంను నిర్మిస్తున్నట్లు గుర్తు చేశారు. కళాకారులను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్, కిట్ల శ్రీనివాస్, పలువురు సంగీత, సాహితీ కళాకారులు పాల్గొన్నారు. ప్లాన్ చేస్తా ఉన్నాం. ఒకే ఒక మాట చెప్తున్నా, మీరు 10 నెలలు స్టార్ట్ చేస్తే నేను వస్తానని చెప్పాను. కట్టి 10 నెలలు నేను అందిస్తున్నా, స్టార్ట్ చేస్తాను 10 నెలలు రెడీ ఉన్నారని. అప్పుడు పవర్ లేసా మీరు పవర్ ఇబ్బంది అవుతుందని చెప్పారు. సరే మీరు కానీ వాడి మీరు స్టార్ట్ చేయండి, ఏదో నేను వస్తానని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. నేనంతా బాగా సాయంత్రం పూట వర్షాలు పడి దానిపడి మన ప్రాంతాల ముందుగా పంటరాష్ట్రం అయితే ఇప్పుడే గోడ ముందుగాతో నన్ను చూసి వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ నందిశ్వాస కాల్ చేసిన కార్యక్రమం నడుస్తుందో అయిపోయిందా. నేను లేసాను మంది అక్కడ భోజన కార్యక్రమం నడుస్తుందంటే నేను మీ లక్ష్యం భోజనం చేస్తానని చెప్తే వాళ్ళు భోజనం ఇబ్బంది అయిపోయిన మాట లేసాక 2 సార్లు చెప్పారు. అందుకనే ఆ రోజుల్లో మరి కళారంగం చేరినటువంటి రోజుల్లో మరి బయటి జయరామ రాజు గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సాధించడం కానీ కరీంనగర్ జిల్లా వారు చెందిన వారు కావడం కానీ దాని తర్వాత డాక్టర్ సింగారెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది పెద్దలు మరి కరీంనగర్ నగరానికి కరీంనగర్ జిల్లాకు పెద్ద పేరు తీసుకెళ్ళినటువంటి కళాకారులు. మరి ఆ వారసత్వం అనేది ఎప్పటికీ ఎక్కడికి పోదు. ఆ వారసత్వాన్ని కాపాడుకుంటూనే మరి ఇప్పుడు చాలా మంది కూడా మరి కవులు కానీ కళాకారులు కానీ వచ్చి చాలా కార్యక్రమం తీస్తూ ఉన్నాను. చాలా గర్వంగా అనిపిస్తుంది కరీంనగర్ నగరంలో. మరి ఇటీవల కాలంలో సినిమా రంగంలో కానీ ఏ రంగంలో చూసుకున్నా కూడా కరీంనగర్ నగర జిల్లాకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి పద్మశ్రీ కె విశ్వనాథ్, పద్మశ్రీ శ్రీవేంద్ర సీతారామశాస్త్రి, పద్మభూషణ్ వాణిజయరామ్ గారుల దివ్య స్మృతిలో సినీ సంగీత కళా శిఖిరాలకు వచ్చేసినటువంటి అతిథులందరికీ మరియు ఈరోజు నిర్వహించినటువంటి మా కిట్ల శ్రీనివాస్ గారికి, నంది శ్రీనివాస్ గారికి, నాగభూషణ్ గారికి, మా మేయర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని మా కార్యక్రమాన్ని దివ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను.